हाय फ्रेंड्स ना पेर केशव मी चूस्तुन्नदी टेक स्मार्ट इन तेलुगु चैनल फ्रेंड्स इदी एलजी 32 इंचेस फुल एचडी मॉनिटर सो मोन्ना अमेज़न ऑफर्स लो मा फ्रेंड अयिते डिस्काउंट पोगा 12600 रूपीस कि अयिते दीनिनि अयिते पर्चेस चेयडम जरिगिंदि ई वीडियो लो दीनि योक्क अनबॉक्सिंग प्रोडक्ट रजिस्ट्रेशन स्पेसिफिकेशंस ऑडियो वीडियो सैंपल्स अयिते कंप्लीट गा मीतो शेयर चेसुकोबोतुन्नानु सो वीडियो अयिते एंडिंग वरकु चूडंडि वीडियो नच्चिते लाइक चेयंडि ना चैनल नि केवलं सब्सक्राइब चेसुकोबोते सब्सक्राइब चेयंडि रेड कलर सब्सक्राइब बटन उंटुंदि कदा लेट्स बिगिन अवर वीडियो ఒకసారి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకుంటే దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేసరికి 32MN58HM. సో ఇది మనకి నాన్ స్మార్ట్, అంటే మనకి ఎటువంటి స్మార్ట్ అప్లికేషన్స్ కానీ స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉండవు. సో అటు మానిటర్ కింద లేదంటే టీవీ కింద కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో అటు మానిటర్ కింద అయితే మనకి ఎడిటింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు, ఆ వీడియో ఎడిటింగ్ అది. నెక్స్ట్ మనకి ఫోటోషాప్ కానీ అదేవిధంగా ట్రేడింగ్ గురించి అయితే ఈ మానిటర్ కింద యూస్ చేసుకోవచ్చు. సో జనరల్గా టీవీ పర్పస్ కింద కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో అటు స్మార్ట్ టీవీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే స్మార్ట్ టీవీ అనేది మనకి ఇప్పుడు 32 ఇంచెస్ ఓన్లీ హెచ్డీ రిజల్యూషన్తో వస్తాయి. సో ఇదైతే మనకి ఫుల్ హెచ్డీ రిజల్యూషన్తో వస్తుంది, ఫుల్ హెచ్డీ పిక్సెల్స్తో వస్తుంది. సో ఇది మనకి ఐపీఎస్ ప్యానెల్తో వస్తుంది, మనకి వ్యూయింగ్ యాంగిల్ అయితే బెటర్ ఉంటుంది. సో బ్యాక్ లైట్ ఎల్ఈడీ అయితే ఉంటుంది. సో 8-bit ప్యానెల్తో వస్తుంది, రిజల్యూషన్ వచ్చి మనకి 1920x1080 ఫుల్ హెచ్డీ రిజల్యూషన్తో వస్తుంది. నెక్స్ట్ స్పీకర్ అవుట్పుట్ వచ్చి మనకి 10W టోటల్ అవుట్పుట్ అయితే వస్తుంది. రెండు స్పీకర్స్ అయితే ఉంటాయి, స్టీరియో అవుట్పుట్తో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బాక్స్లో కంటెంట్ చూసుకుంటే పవర్ కోడ్ అయితే స్టార్టింగ్లో ఉంటుంది. సో నెక్స్ట్ మనకి డీసీ అడాప్టర్ అయితే ఉంటుంది, కన్వర్టర్, ఏసీ టు డీసీ కన్వర్టర్, డైరెక్ట్ ఏసీ అయితే ఉండదు. సో మధ్యలో ఈ కన్వర్టర్ అయితే ఉంటుంది. సో 19 వోల్ట్స్, 2.3 ఆంపియర్స్, టోటల్ మనకి 45 వాట్స్ ఇన్పుట్ అయితే అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ రిమోట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, రిమోట్తో పాటు బ్యాటరీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. సో దాంతోపాటు మనకి సింగిల్ హెచ్డిఎంఐ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని యొక్క లెంత్ వచ్చి 1 మీటర్ అయితే ఉంటుంది. సో హెచ్డిఎంఐ కేబుల్తో పాటు మనకి టేబుల్ మౌంట్ అయితే చూడడానికి మనకి ఎలా ఉంటుంది బేస్ అయితే. సో వీళ్ళు ఎటువంటి వాల్ మౌంట్ అయితే ప్రొవైడ్ చేయరు, ఎందుకంటే ఇది మానిటర్ కాబట్టి. సో ఓన్లీ టేబుల్ మౌంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ నేను ప్రొడక్ట్ రిజిస్ట్రేషన్ ఎలాగనే చెప్తాను. ప్రొడక్ట్ రిజిస్ట్రేషన్ ముందు మీకు ఇక్కడ వారంటీ ఇన్ఫర్మేషన్ దగ్గర సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది, ఆ సీరియల్ నెంబర్ అయితే మీరు నోట్ చేసుకోండి. సో ఇక్కడ ప్రొడక్ట్ రిజిస్ట్రేషన్ ఎందుకంటే మీ ప్రొడక్ట్ కొన్న తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాని వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి మీకు ఇక్కడ ప్రొడక్ట్ రిజిస్ట్రేషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్రొడక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాటి యొక్క వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ ఎల్జీ వెబ్సైట్ అయితే విజిట్ చేశాను, అందులో మీకు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అకౌంట్ లేకపోతే రిజిస్టర్ నౌ ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత సో మీకు ఆ ప్రొడక్ట్ అయితే అడుగుతుంది ప్రైవేట్గా యూజ్ చేస్తారా లేదంటే బిజినెస్ పరంగా. సో మీ పర్పస్ బట్టి మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ మోడల్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్రొడక్ట్ మోడల్ నెంబర్. దాని తర్వాత మీకు సీరియల్ నెంబర్ చెప్పాను కదా, ఆ సీరియల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో మీ యొక్క ఎక్కడ కొన్నారని చెప్పేసి అది అడుగుతుంది. నెక్స్ట్ మీకు ఏ డేట్న కొన్నారని చెప్పేసి ఆ డేట్ కూడా అడుగుతుంది, ఆ డేట్ కూడా ఎంటర్ చేస్తే మీకు ప్రొడక్ట్ అయితే రిజిస్టర్ అయిపోతుంది మీకు. సో మీకు ప్రొఫైల్లో మీకు మై ఆర్డర్స్లో మీకు ఇక్కడ ప్రొడక్ట్ అయితే మీకు ఇలా చూపిస్తుంది. సో ఎక్కడి నుంచి అయితే మీ ప్రొడక్ట్ ఏమైనా కంప్లైంట్ వచ్చినా, ఏమైనా రిపేర్ కావాలన్నా, సో ఏమైనా కాల్ అపాయింట్మెంట్ కావాలన్నా కస్టమర్ తోటి ఎక్కడి నుంచి అయితే మీరు చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ మానిటర్ చూడడానికి అయితే మీకు ఎలా ఉంటుంది, సో బెజల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో మానిటర్ కాబట్టి సో మనకి ఎల్జీ బ్రాండింగ్ అయితే మనకి ఇక్కడ ఫ్రంట్లో ఉంటుంది. ఇక సైడింగ్ చూడడానికి అయితే మీకు మానిటర్ అయితే చూడడానికి ఎలా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి పోర్ట్స్ చూసుకుంటే మనకి ఆడియో ఇన్పుట్ పోర్ట్ ఉంటుంది, దాని పక్కన మనకి హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది, విజిఏ పోర్ట్ ఉంటుంది, రెండు హెచ్డిఎంఐ పోర్ట్స్ ఉంటాయి. సో కింద మనకి పవర్ డీసీ పవర్ పోర్ట్ ఉంటుంది, దాని పక్కన యూఎస్బి పోర్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు వీడియో శాంపిల్స్ అయితే ప్లే చేస్తున్నాను, ఫుల్ హెచ్డి క్వాలిటీలో అయితే ఈ వీడియో అయితే ప్లే చేస్తున్నాను. సో ఓవరాల్గా ఇది ఈ మానిటర్ ఎవరైతే వీడియో ఎడిటింగ్ చేస్తారో లేదంటే ఫోటోషాప్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి లేదంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే ఈ మానిటర్ అయితే ముఖ్యంగా పీసీకి అయితే పర్ఫెక్ట్ యూజ్ అవుతుంది, పెద్ద మానిటర్ కాబట్టి. అటు టీవీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. సో వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాం, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ 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 బాయ్.